హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది, ఎప్పటి నుంచి వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా రానున్న 2 రోజుల్లో వర్షాలు మొదలవనున్నాయి. అప్పటి వరకు కూడా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల దూరంలో భారతదేశ దిశగా విస్తరిస్తుంది. ఇది తమిళనాడు, అదేవిధంగా రాయలసీమ వద్ద తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండడంతో రానున్నటువంటి 3 రోజుల్లో అంటే నవంబర్ 21, 22, 23 తేదీల్లో ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అదేవిధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు కూడా ఈ జిల్లాల్లోనే అత్యధికంగా విస్తరించడంతో భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ఐఎండి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం ఉత్తరాంధ్ర, తెలంగాణ వరకు విస్తరిస్తుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవాలంటే మరొక 4 రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు కూడా అటవీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లులు కురవగా ఇక మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదవుతాయి. మధ్యాహ్నంలోని గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి ఈ రోజు రాత్రి సమయంలో. తెలంగాణలో మాత్రం చలి తీవ్రత పెరుగుతుంది, పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ తెలుగు వెదర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.